యా సో ఇవాళ సాయి దుర్గతేజ్ గారు వచ్చారు సినిమా ఉషా పరిణయం లవ్ కి సంబంధించిన సినిమా కాబట్టి ఆయనని క్వశ్చన్స్ అడగకుండా ఎలా పంపించేస్తాను చెప్పండి. ఏదో ఒకటి మధ్యలో ఇరికించడమే మన ప్లాన్ కాబట్టి. సో ఉషా పరిణయం లవ్ ఇస్ బ్యూటిఫుల్ అన్న ట్యాగ్ లైన్తో వచ్చింది. సో బేసిక్గా మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? మైక్ ఇవ్వరా. మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? అమ్మ చూపించేది. ఏంటేంటి? అమ్మ చూపించేది సార్. అమ్మ ప్రేమ మా అందరికీ తెలుసు సార్, అది కాదు. సో బేసిక్గా మీ లైఫ్లో కూడా గర్ల్ ఫ్రెండ్ లవ్ ఉంటుంది కదా? గర్ల్ ఫ్రెండ్ వన్ సైడ్ లవ్ అయితే ఉందండి, వాళ్ళు ఏమి రాలేదు. మధ్యలో వచ్చేసి ఇప్పుడు 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 ఏమైపోయిందంటే, ఎవరిని అమ్మ నచ్చింది అనుకోండి, నచ్చింది అని చెప్పే లోపల నీకు ఆల్రెడీ పెళ్ళంట కదా, నాకా పెళ్ళేంటి అంటే మీడియాలో వచ్చేస్తుంది. రీసెంట్గా చాలా వింటూ ఉన్నాం మేము. అదే అంటే ఆ అమ్మాయి నచ్చింది లేదా సగం పక్కన పెడితే ముందు అసలు అప్రోచ్ అవ్వడం కష్టమైపోయింది ఇప్పుడు. సరే మాకు ఒక క్లారిటీ ఇవ్వండి. రీసెంట్గా అది రూమర్ మాకు తెలీదు, ఒక ఇద్దరు పేర్లు అయితే వింటూ ఉన్నాము మీడియాలో మేము. సో త్వరలో మళ్ళీ మెగా ఇంట పెళ్లి సందడి అని చెప్పి, నిజంగా పెళ్ళా ఏంటి? అంటే ఈ సినిమాకి సార్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా ధ్రువన్ అని, ఆయన నా సినిమాలో సాంగ్ రాశారు. సోలో బ్రతికే సో బెటర్ అని. అది కాదండి నో పెళ్లి అని. నో పెళ్లి అని అది నా నేను తీసుకోవడం కంటే మీడియాలో బాగా స్ట్రాంగ్ గా తీసుకున్నారు. ఓకే సో ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, యాజ్ ఏ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్గా మేమందరం ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఏంటి అంటే, మేము ఆన్ స్క్రీన్ ఆ 4 to 5 minutes వీడియో చూసాము ఆయన గెలిచాక. సో బిహైండ్ ద సీన్ మీరు విజిల్లేసి ఎంత ఎంజాయ్ చేశారో అంత పదింతలు మేము ఎంజాయ్ చేశాము. సో కష్టంలే ఇప్పుడు కానీ. సో బిహైండ్ ద సీన్ ఏదైనా ఒక్క మెమొరీ షేర్ చేసుకోండి మాతో, ఆ రోజు ఏం జరిగింది అని. అంటే అది ఒకటే అండి, నేను బిజీ చేసుకుంటూ లోపలికి వెళ్ళాను, బిజీ చేసుకుంటూ బయటకు వచ్చాను, అదొకటి మాత్రం తెలుసు అండి. చిన్న పిల్లాళ్ళలాగా గంతులు వేసుకుంటూ వచ్చాను. సింపుల్ అండి. అంటే ఆయన ఎత్తుకున్న వీడియో బయట పెట్టారు. అదేంటంటే చిన్నప్పుడు నేను ఒక టెన్నిస్ టోర్నమెంట్లో వెళ్ళినప్పుడు ఆడినప్పుడు ఓడిపోయాను, చాలా బాధగా ఇంటికి వచ్చా. అంటే ఆయన అన్నారు, అరే ఒకసారి కదా నువ్వు 10 సార్లు ఓడిపోయినా పర్లేదు కానీ మంచిగా ఆడు. దాని తర్వాత సెకండ్ టైం ఆడినప్పుడు నేను గెలిచాను. నన్ను ఎలాగైతే నేను ఎత్తుకుని నేను ముద్దు పెట్టానో అలాగే నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టాను. సో ఐ వాస్ రీక్రియేటింగ్ మై చైల్డ్హుడ్ మెమరీ. దట్స్ సో లవ్లీ లవ్లీ ఎండింగ్. యా జై జై పవర్ స్టార్. ఓకే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, బేసిక్గా సాయి దుర్గతేజ్ గారికి గర్ల్ ఫ్రెండ్ అవ్వాలి అంటే, ఆర్ ఎల్స్ పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఒక 2 qualities చెప్పండి. ముందు మీడియా నుంచి దూరంగా ఉండాలండి. ముందు మీడియా నుంచి దూరంగా ఉండాలి. అదే సోషల్ మీడియా. యా సోషల్ మీడియా. ఓకే నెక్స్ట్ ఇంకొక క్వాలిటీ, అమ్మకి నచ్చాలి. అమ్మకి నచ్చాలి చెప్పండి. అది సార్ ఇంటెన్షన్. అది ఆఫ్ కోర్స్ అమ్మకి నచ్చాలి. అది నా ఇంటెన్షన్ కూడా అదేనండి. ఓకే థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ క్వశ్చన్, సో విజయ్ భాస్కర్ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి? ఏదైనా డైలాగ్ ఒకటి. డైలాగ్స్ గుర్తులేదు కానండి, సినిమా మటుకు చాలా ఉన్నాయండి. ఇందాక ధ్రువన్ చెప్పినట్టు నా నువ్వే కావాలి కానివ్వండి, నువ్వు నాకు నచ్చావు కానివ్వండి, మల్లీశ్వరి కానివ్వండి, జై చిరంజీవి ఉంది. అండ్ యాక్చువల్లీ నాకు మల్లీశ్వరిలో ఒక ఒక పర్టికులర్ పేరు ఉంటుంది, రే పెళ్ళికాని ప్రసాద్ అని. అది ఇప్పుడు పెళ్ళికాని తేజ్ అయిపోయింది ఇప్పుడు. అయ్యో లేదు, మేము అలా వినాలనుకోవట్లేదు. ఇంకా అనుకోవట్లేదండి, అయిపోయింది అలాగా. ఓకే నాకేదో తేడా కొడుతోంది, త్వరలో మేము శుభవార్త వినబోతున్నామని. థ్యాంక్ యూ. లేదా అసలు కాదా, ప్లీజ్ నన్ను ట్రై చేసుకోను. ఓకే హ్యాపీగా ఉండొచ్చు, మీరు పాడి చేయకండి ప్లీజ్. తేజ్ గారి ఫ్యాన్స్ అంతా, అమ్మాయి ఫ్యాన్స్ అంతా రిలాక్స్ అవ్వచ్చు అంటున్నా. న్యూస్ లేదంట అమ్మాయి, నాకు ఎవరు లేరు ఫ్యాన్స్ ప్లీజ్ బేసిక్లీ. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎస్. ఉషా పరిణయమైన టైటిల్ కాబట్టి సో ఇద్దరిని జంటగా పిలిచేస్తున్నాను. తన్వి గారిని అండ్ శ్రీకమల్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.